बाहुबली सर्दार आकाशवाणी बंगाल टाइगर पत्त सिनेमा याब रूपये 50 rupees ओनली दादा 100 rupees ఏది కావాలా తీసుకో అయ్యో బెంగాల్ టైగర్ తీసుకో అన్నయ్య కొత్త సినిమా పైరసీ సీడీలు సంతలో ఎండు చేపలు అమ్ముతున్నారుగా అది అమాయకత్వమా రెండోదే అయితే ఏం పిక్తా అమ్మో బాహుబలి బాహుబలి 2 కూడా ఇలానే చూపిస్తా ఓకే మైకేల్ మైకేల్ సారీ మిలాక్ భగవద్గీత మీద ప్రమాణం చేయండి సార్ నా ఆత్మ సాక్షి ప్రమాణం చేసుకోవచ్చా ఏంటిడు సత్యమును పలికించుడి న్యాయమును గెలిపించుడి అర్జునునే ఈ నాయక గుండెలో ఉన్నటువంటి సత్యమును బయటకు చెప్పుటకు హల్లెలూయా నిర్భయముగా బయటకు చెప్పుటకు తగిన శక్తిని ప్రసాదించుడి హల్లెలూయా హల్లెలూయా రేయ్ అపరాని హల్లెలూయా హే ఏంటి లాపై పెట్టావు ఇదేమా ప్రమాణం నాయ కొత్త సినిమాలను పైరసీ చేస్తున్నారని మీరు చాలా మందిని కిడ్నాప్ చేశారు పైగా జీలోయస్ అనే కంపెనీని పెట్టి పెద్ద నెట్వర్క్ కూడా క్రియేట్ చేసుకున్నారట ఇంతకి జీలోయస్ అంటే ఏంటి అయినా నువ్వేంటయ్యా కొత్త సినిమాలు పరిశ్రమలో చూడలేంత మాత్రాన అదేదో దేశద్రోహం చేసినట్లు అంత ఫీల్ అయిపోతున్నావు నిజంగా ఇన్ని నష్టాలు ఉన్నాయంటావా దీని వల్ల పాపం కొత్త డైరెక్టర్ సార్ ఒక సినిమా తీయడానికి ఎంత కష్టపడతారు తెలుసా నాలుగు ఇంగ్లీష్ సినిమాలు నాలుగు కొరియన్ సినిమాలు చూసి అందులో కొన్ని సీన్లు ఇందులో కొన్ని సీన్లు ఎత్తేసి కష్టపడి సినిమా తీసి రిలీజ్ చేస్తే దానికి రెండో రోజు పైరసీ అప్పుడు ఆ డైరెక్టర్ల పరిస్థితి సార్ నోట్లో ఎంఏగా నోట్లో ఎమ్మంటే పాపం పాపలు సార్ అదే అనే హీరోయిన్లు మాకు తెలుసులే ఎన్నో కమిట్మెంట్లతో ఒక్క సినిమా ఛాన్స్ వస్తుంది సార్ పాప ఆ సినిమాలో ఎక్కడా కకృత పడకుండా ఉన్నవన్నీ చూపించి ఆడియన్స్ను వేటకు రప్పిద్దాం అనుకుంటే ఈ పైరసీ వల్ల కలెక్షన్స్ నిల్లు అట్టంటప్పుడు పాపలకు బేరాలు ఉంటాయి సార్ బేరాలంటే ఇంకా చెప్పాలంటే ఓ ప్రొడ్యూసర్ ఒక సినిమా తీయడానికి మాటలు నానా మాటలు పడి ఒక సినిమా తీస్తే దానికి పైరసీ వచ్చి వ్యాపారం బొక్క బొక్క అంటే లాసనేగా అనాయ్ నువ్వు గాని బ్రదర్ అనిల్ కుమార్ దగ్గరికి వెళ్తే బివత్సమైన ట్రాన్స్లేటర్ అవుతావు అనాయ్ అయిందా నష్టాల లిస్ట్ ఏమున్నాయి సార్ ఈ పైరసీ సినిమా క్వాలిటీని బాగా పాడు చేస్తాను సార్ అంతెందుకు సార్ మొన్నటికి మొన్న మా పక్కింటి అంటే ఏక సినిమా పైరసీలో చూసి దోమ సినిమా చాలా బాగుందన్నా సార్
అది విని నేను నోరుతో నవ్వలేకపోయాను. అయినా ఇన్ని నష్టాలు వస్తున్నప్పుడు సినిమాలు తీయడం ఎందుకు? ఇంకేదైనా వ్యాపారం చేసుకోవచ్చుగా. ఒక మనిషి దొంగతనం చేయకుండా తన కష్టార్జితంతోనే బతకాలనుకుంటాడు, వ్యభిచారితో కాకుండా తన పెళ్లంతోనే సంసారం చేయాలనుకుంటాడు. మరి సినిమా ఎందుకు సార్ దొంగల పైరసీ సీడీలో చూస్తాడు? సినిమా సార్ రిక్షా వాడి దగ్గర నుంచి రిచ్మెన్ దాకా అందరినీ ఎంటర్టైన్ చేసే ఏకైక సాధనం సార్ సినిమా. అది మన కల్చర్ సార్. దీని మీద డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను కొన్ని వేల మంది ఆధారపడి బతుకుతున్నారు. అసలు సినిమా అనేది లేకపోతే మన సొసైటీ ఇంతలా డెవలప్ అయితే కాదు సార్. రామాయణం భాగవతం మన ఇతిహాసాలు అని సామాన్య మానవునికి అర్థమయ్యేలా చెప్పింది మన సినిమా సార్. అలాంటి సినిమాకి ఎయిడ్స్ లాంటి పైరసీ భూతాన్ని అంతం చేయకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటూ బతుకుతున్నట్టే సార్. మీరిప్పటిదాకా జిహాదీలను చూసుంటారు, మతం కోసం చచ్చిపోయాలని చూసుంటారు, ప్రాంతం కోసం చచ్చిపోయాలని చూసుంటారు, ప్రత్యేక హోదా కోసం చచ్చిపోయాలని చూసుంటారు. కానీ పైరసీని అంతం చేయడానికి చచ్చిపోయే మొదటి పిచ్చేవాడిని నేనే అవుతాను. మరి ఇంత గొప్ప ఆశయాన్ని నువ్వు ఒక్కడివే ఎలా సాధిద్దాం అనుకున్నావు? అంత ధైర్యం ఎక్కడిది? ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల్లో సత్తా ఉంది. సినిమాని కాపాడుకోవాల్సింది సినిమా వాళ్ళు మాత్రమే కాదు సార్, దాన్ని ఎంజాయ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ. కామెంట్ ఏదో చేస్తాం కానీ మూమెంట్ ఎందుకు ఇస్తాం? పోరం పోకడా. అరే అమ్మాయిలు అలా డీల్ చేయకూడదు, వాళ్ళకుండే వాస్తు ప్రకారం డీల్ చేయాలి. ఇళ్ళకి వాస్తులు ఉంటాయి కానీ అమ్మాయిలకు వాస్తులు ఏంట్రా? ఎందుకుండవు? ఫేస్ ఈశాన్యం, మెడసొంపు ఆగ్నేయం, నడువంపు నైరుతి, వయారావులు వాయువ్యం. చెప్పు మామ్స్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆగ్నేయం బాగుంటే తిండి పిచ్చి, వాళ్ళ ఆయన అండ వండి పెడితే తప్ప తినదు. నైరుతి బాగున్న అమ్మాయికి నిద్ర పిచ్చి, వాళ్ళ ఆయన లేటుగా వచ్చాడనుకో కాలు వస్తాయి. ఈవిడ లేటుగా వచ్చింది అనుకో వాళ్ళ ఆయన అంటుతో మాది. వాయువ్యం బాగున్న అమ్మాయికి నగల పిచ్చిరా. మరి ఏది బాగుంటే మదపిచ్చి, ఏది బాగోకుంటే మదపిచ్చి.